ఇప్పుడు గుజరాత్లో ఎన్నికలు జరిగాయి. తన సొంత రాష్ట్రము, అమిత్ షా గారు దక్కడే ఓన్ స్టేటు, ప్రధానమంత్రి ఓన్ స్టేటు, కాబట్టి గుజరాత్లో గెలవగలిగారు. అదే మరి హిమాచల్ ప్రదేశ్లో గెలవలేదు కదా, హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయారు కదా, మరి అక్కడ ఎందుకు పని చేయలేదు, అక్కడ ఎందుకు పని చేయలేదు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ డబల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో డబల్ ఇంజిన్ సర్కార్ కోరుకోవాలి ప్రజలు. సో ఇక్కడ కూడా డబల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి అంటే, డబల్ ఇంజిన్ అని చెప్తున్నారు కదా పదే పదే. సో మరి ఇక్కడ ఎందుకు కోరుకోవట్లేదు? సో అంటే ట్రెండ్స్ని బట్టి, ఎర్లీ ట్రెండ్స్ని బట్టి మనం చెప్తున్నాము. సో అది కొంత అంటే మనకి ఎర్లీ ట్రెండ్స్ అని మనం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 118 నుంచి 127 వరకు మధ్యలో అటు ఇటు పోతూ వస్తుంది. బీజేపీ మాత్రం 80 దగ్గరే ఉంటుంది. కాంగ్రెస్ సీట్లు ఏమైనా తగ్గితే జీడీఎస్కు పెరుగుతున్నాయి తప్ప బీజేపీకి పెరగట్లేదు ఇక్కడ. అదే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం దాదాపుగా 10 మంది మంత్రులు కూడా వెనుకాల. ఇందులో విచిత్రం ఏంటంటే, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన మంత్రులు గెలుస్తున్నారు, ముందంజలో ఉన్నారు. బీజేపీలోనే ఉన్న మంత్రులు 10 మంది మాత్రం వెనుకంజలో ఉన్నారు. సో మంత్రులందరూ ఓడిపోతున్నారు అంటే, మంత్రులు పెద్ద స్థాయిలో అంటే 50% ఓడిపోతున్నారంటే దాని ఫిగర్ తగ్గిపోతుంది, దాని కౌంట్ తగ్గిపోతుంది. ఇంకా రాను 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 రాను, అది 50 పడిపోయినా ఆశ్చర్యం లేదు, 60 పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మంత్రులు ఆల్మోస్ట్ 80% 85% గెలవాలి. మంత్రులే గెలుస్తలేరు అంటే ఖచ్చితంగా కూడా అది కౌంట్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. జనరల్గా ఎలక్షన్లో ఉన్న ట్రెండ్ మనం ఏ రాష్ట్రంలో చూసుకున్నా, మంత్రులందరూ ఓడిపోయారు అనుకోండి, పూర్తిగా పడిపోతుంది. సో మంత్రులే 50% అబోవ్ దాటుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా అది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కర్ణాటక ఎన్నికలు అనేది ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది కొంత దిక్సూచిగా కనపడే అవకాశం ఉన్నది. ఇక బీజేపీని దేశంలో ఓడించలేము అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఇది కర్ణాటక ఒకటి ఊపిరిగా అంటే కాంగ్రెస్కు ఇది సర్వైల్ కావడానికి, అంటే కాంగ్రెస్ ఇక ఉంది ఈ దేశంలో, కాంగ్రెస్ నెగ్గగలదు, కాంగ్రెస్లో ఇంకో రాష్ట్రంలో పోటీ ఇవ్వగలదు, కాంగ్రెస్లో ఇంకో రాష్ట్రంలో అధికారం రాగలదు అనే అంశాన్ని ప్రజలకు ఇది ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. సో పూర్తిగా బీజేపీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అది బీజేపీది అని ఒక చర్చ జరుగుతుంది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఎన్నికలు, రెండు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒకటి గుజరాత్లో బీజేపీ వచ్చింది, ఒకటి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది. ఇవాళ కర్ణాటక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ వచ్చింది అనుకో, మరి కాంగ్రెస్ పార్టీకి ఇది బూస్టే కదా, కాంగ్రెస్ పార్టీకి ఇది భవిష్యత్తు ఉందనే కదా. సో కాబట్టి కర్ణాటకలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి విజయం సాధిస్తే పక్క రాష్ట్రము, మనకు వారికి సత్సంబంధాలు ఉన్నాయి, వారు ఆలోచనలు మన ఆలోచనలు ఒకే తీరుగా ఉంటాయి. ఇది సౌత్ ఇండియా ఆలోచనలు, మరి హైదరాబాద్ కర్ణాటక ఇదంతా ఓల్డ్ మైస్, ఇదంతా కూడా మనం అంతా ఒకే ఆలోచన విధానం కలవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కూడా అది తెలంగాణలో ప్రభావం ఉంటుంది. తెలంగాణలో ప్రభావం ఉండి మరి ఎవరిపైన ఇప్పుడు పార్టీ గెలవాల్సింది, ఒకవేళ ఇక్కడ కర్ణాటక తెలంగాణలో గెలవాల్సింది టీఆర్ఎస్ పై, బీఆర్ఎస్ పైన. అసలు బీఆర్ఎస్ పైన ఏంది, అక్కడ ఏం జరిగింది? మరి కర్ణాటకలో అవినీతి మీద చర్చ జరిగింది, ఇక్కడ కూడా అవినీతి మీద చర్చ జరుగుతుంది కదా, డెఫినెట్గా అవినీతి మీద చర్చ జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ అయితే మతపరమైన చర్చ చేయదు కదా, బీఆర్ఎస్ మతపరమైన చర్చ అయితే తీసుకురాదు, అది అందరూ తెలిసిన విషయం. ఇక్కడ జరగాల్సింది ఏంది, అవినీతి పరమైన చర్చ, అదేవిధంగా పాలన సరిగ్గా లేదు, ఫామ్ హౌస్కి పరిమితమైన చర్చ జరుగుతుంది. సో ఇదే చర్చ తెరపైకి వస్తుంది రేపు. బీజేపీ కూడా ఇదే ఎజెండా ఎత్తుకుంటది, గెలవాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ అదే ఎజెండా ఎత్తుకుంటది, కాంగ్రెస్ అదే ఎజెండా ఎత్తుకుంటది. కాబట్టి అదే ఇష్యూ తెలంగాణలో కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఎన్నికల పరిశీలిస్తుంటే, ఆ సరళి పరిశీలిస్తే ఎక్కువ శాతం మీరు చూడండి, గెలిచే పార్టీలకు ఎక్కువ ఎమ్మెల్యేలు కానీ వరుసలు కానీ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. రోజు కర్ణాటక ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్న కొద్ది, దగ్గర పడుతున్న కొద్దీ, ఇక టికెట్ వచ్చినా రాకున్నా పర్వాలేదు, మనం ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏదో ఒకటి దొరుకుతుందిలే అని చెప్పినా అందరు వలసలంతా కూడా కాంగ్రెస్ వైపు అంటారు. అటు బీజేపీ నుంచి, ఇటు జేడీఎస్ నుంచి రకరకాలుగా అందరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరు. అంటే అధికారంలోకి వస్తున్న మూడును అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, సీనియర్లు కూడా అంచనా వేసి పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో మాజీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా, షెట్టర్ లాంటి వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే కారణం ఏంటంటే, ఒక 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 వేవ్ వస్తుంది, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుందంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 125 క్రాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, 75 బీజేపీ పడిపోతుంది. అంటే ఆల్మోస్ట్గా ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చేసింది అనుకోవాలి. అంటే దాదాపు 40-45 స్థానాల డిఫరెన్స్ ఉంది. రైట్, మనతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ జాయిన్ అవుతున్నారు. మానవతరాయ్ గారు, వినిపిస్తుందా? వినిపిస్తుంది. రైట్, లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 125 కాంగ్రెస్ పార్టీ, 75 బీజేపీ, అలాగే జేడీఎస్ 20 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 45 స్థానాల్లో ముందంజలో ఉంది. దాదాపు సెకండ్ రౌండ్ పూర్తిగా వస్తుంది. సెకండ్ రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీని సాధించింది. ఎందుకంటే చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా